గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి తెలుగుదేశం వాళ్ళు పంచారు, వైసీపీ వాళ్ళని డబ్బులు జగన్ పంపిస్తే మధ్యలో తినేశారు ఇవ్వకుండా. అప్పుడు జరిగింది గొడవ అదే. కింద నాయకులు ఎవరు ఇనిషియేటివ్, ఇంకోటి ఏంటంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం లాంగ్ స్టాండింగ్ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆల్రెడీ తమ కార్యకర్తలు, ఇప్పుడు మొన్న చూడండి సుభాష్ ఎందుకు మాట్లాడారు చంద్రబాబు అంటే వాళ్ళకి అది ఒక డ్యూటీగా చెప్పి దాంట్లో ఓటర్ల నమోదు చేయించే కార్యక్రమం కూడా ఫాలోఅప్ చేసి ఆ లిస్ట్ దగ్గర పెట్టుకుని వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటారు. అది వైసీపీలో అప్పుడు లేదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా దానికి జాతకాల. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తొలిసారిగా భారీ ఎదురు దెబ్బ తగిలింది ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో 3-3 ఓడిపోయింది కదా అధికారంలో ఉండి. ఎందుకని ఒక్క నాయకుడు వీళ్ళకి తోడు రాల, గ్రౌండ్ లెవెల్లో ఓటర్లను నమోదు చేయించాల. ఇవాళ ఓటర్లు నమోదు చేయించే కార్యక్రమం లేదు కాబట్టి, వీళ్ళ దగ్గర లేదు కాబట్టి, పైగా డబ్బులు ఇవాళ డబ్బులు పెట్టాలి వైసీపీ తరఫున. గెలుస్తామంటే పెట్టేవాడు జగన్, గ్యారంటీ లేదన్నప్పుడు జగన్ ఏం పెడతాడు? ఇంకోటి ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మాట ఎందు, బేసిక్గా తొలినాళ్ళు కదా ఈ గవర్నమెంట్ది, ఎందు న్యూట్రల్గా ఉండదు, నో డౌట్ అందులో. అయితే గ్రాడ్యుయేట్ నిజంగా చదువుకున్నవాడు, చదువుకున్నవాడు నమ్మేది ఎంతమంది నిన్ను, 20%, 30%, 40% తెలిసేదిగా. కానీ వీళ్ళు భయపడింది ఏంటంటే, ఇప్పుడు మొన్న 40% వచ్చింది, అంతకుముందు 51 నుంచి 40 పడిపోయారు.